హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. ఏంటి మన ఛానల్లో వెంకటేష్ సౌందర్య ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? సో జయం మణిదేర సినిమాలో మీరు ఇప్పుడు చూసిన ఈ సీన్ అంతా కూడా ఇప్పుడు మనం ఉన్న ఈ లొకేషన్లోనే షూట్ చేశారండి. చూస్తున్నారు కదా, ఇది చూడడానికి చాలా ఓల్డ్ బిల్డింగ్, ఆర్టిస్టిక్గా చాలా బాగుంది. కానీ నిజానికి ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక హాస్పిటల్ అన్నమాట. ఇప్పుడంటే మోడర్న్ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత హైటెక్ హాస్పిటల్స్ అన్నీ వచ్చేసాయి. కానీ అప్పట్లో టెక్నాలజీ ఏమీ లేని డేస్లో అసలు ఒక హాస్పిటల్ ఎలా రన్ చేసేవారు, పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఎలా ఇచ్చేవారు, లోపల వార్డ్స్ ఎలా ఉన్నాయి, అదంతా కూడా ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుందండి. నేనైతే లోపల ఒక టూరేస్ వచ్చాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ లొకేషన్ ప్యారిస్ సిటీ నుంచి అంత దగ్గరేం కాదండి, సుమారు 300 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి ఇక్కడికి రావాలంటే. ఫ్రాన్స్లో బుర్గోన్య అనే రీజన్లో ఉందన్నమాట. ఈ ఊరి పేరు వచ్చేసి బోన్. ఇప్పుడైతే ఇది హాస్పిటల్ కాదండి, ఒక మ్యూజియం లాగా విజిటర్స్ని లోపల చూడడానికి అయితే అలౌ చేస్తున్నారు. ఫ్రీ ఎంట్రీ అయితే కాదు, ఒక్కొక్క మనిషికి 12 యూరోలు ఎంట్రన్స్ టికెట్ అన్నమాట. టికెట్ తీసుకుని మ్యూజియంలోకి ఎంటర్ అయిన వెంటనే ఈ డివైస్ ఒకటి ఇచ్చారు. ఇందులో మనము ఈ నెంబర్స్ని ప్రెస్ చేస్తే ఆ లొకేషన్కి సంబంధించిన హిస్టరీ అంతా కూడా చెప్తారు. చూస్తున్నారు కదా, మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఆ రోజుల్లో మెడిసిన్ ఎలా తయారు చేసేవారు, అది ఆ మెడిసిన్ని ఎలా మెజర్ చేసేవారు, అవన్నీ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అలా తయారు చేసిన మెడిసిన్ని చూడండి, ఇక్కడ షెల్ఫ్స్లో చాలా నీట్గా సర్దేసి పెట్టుంచారు. అది కూడా చూడడానికి చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు మనమైతే పేషెంట్స్ని ట్రీట్ చేసే వార్డు లోపలికైతే వచ్చాం. ఇది చాలా పెద్ద హాల్. ఆ పెద్ద హాల్లో చూస్తున్నారు కదా, చాలా బెడ్స్ ఉన్నాయి, పక్క పక్కన ఆ ఎర్రటి క్లాత్తో కప్పేసి ఉన్నాయి. నాకైతే ఈ ప్లేస్ చూడగానే చాలా రియలిస్టిక్గా అనిపించింది. మళ్ళీ ఆ పాత రోజుల్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగింది. 1443వ సంవత్సరంలో ఈ హాస్పిటల్ని కట్టారండి. పేద ప్రజలకి అలాగే అవసరంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేవారంట ఈ హాస్పిటల్లో. అలాగే ఇది 1971వ సంవత్సరం వరకు కూడా రన్ అయిందండి ఈ హాస్పిటల్. ఆ తర్వాత ఏం చేశారంటే దీన్ని మ్యూజియం లాగా కన్వర్ట్ చేసేసి అప్పుడున్న ఎక్విప్మెంట్, ఫర్నిచర్ అవన్నీ అలాగే ఉంచి ఒక మ్యూజియంలా ఉంచారనమాట. అలాగే ఈ బర్గండీ రీజియన్ వైన్కి చాలా ఫేమస్ అండి. ఆ కార్నర్లో మనం చూడొచ్చు వైన్ కంటైనర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి సౌందర్య వైన్ తాగే సీన్. ప్రతి సంవత్సరం ఈ బోన్ అనే ఊర్లో వైన్ ఆక్షన్ జరుగుతుందండి, వేలంపాట. అలా వేలంపాటలో వచ్చిన డబ్బులన్నీ ఓల్డేజ్ హోమ్స్కి, హాస్పిటల్స్కి, అలాగే రీసెర్చ్కి డొనేషన్గా ఇచ్చేస్తారనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చండి, చిన్న చిన్న వెండి గిన్నెల్లో ఉన్నాయి. ఇవి ఏంటంటే వైన్ టేస్ట్ చేయడానికి వాడే బౌల్స్ అనమాట. ఇవి ప్రతి ఒక్కరి దగ్గర ఆ రోజుల్లో ఉండేవంట. చిన్న వైట్ క్లాత్లో పెట్టుకుని ఈ వైన్ బౌల్స్తో వెళ్ళేవారు ఎక్కడికి వెళ్ళినా. సో టపక్మని వైన్ టేస్ట్ చేయాలనుకోండి, ఇందులో పోయించేసుకుని వైన్ టేస్ట్ చేసేవారండి. ఈ హాస్పిటల్ లోపలే ఒక చర్చ్ కూడా ఉందండి, పేషెంట్స్ అందరూ వచ్చి ఇక్కడికి ప్రేయర్స్ చేసుకునేవారు అనమాట. ఇప్పుడైతే మనం హాస్పిటల్ కిచెన్లో ఉన్నామండి. చూస్తున్నారు కదా, ఆ రోజుల్లో వాడిన పాత కుకింగ్ సామాన్లు అవన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో అలా ఫ్రీగా వండి పెట్టేవారు అనమాట పేషెంట్స్కి. మ్యూజియం టూర్ అయితే ఫినిష్ అయిపోయి బయటకు వచ్చేసామండి. లోపల చాలా కంటెంట్ ఉన్న జస్ట్ 4 మినిట్స్లోనే మీకు వీడియో అయితే ఫినిష్ చేసేసాం. సో బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నాం కదా, ఈ మ్యూజియం పైన ఆ బిల్డింగ్ పైన పెంకులు ఒక డిఫరెంట్ డిజైన్తో ఉన్నాయి. బర్గండీ స్టైల్ అండి, చాలా చాలా ఫేమస్ అనమాట అది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫ్యూచర్లో మన ఛానల్లో సూపర్ డూపర్ ట్రావెల్ వీడియోస్ అయితే వస్తాయి. సో సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.